సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి నిత్యాన్నదాన సేవ దాతలు 100 మంది భక్తులకు ఈరోజు అన్నదాతలు అనంతపూర్ వాస్తవీయులు రేచర్ల గోత్రోద్భవస్య కె కిరణ్ కుమార్ నామధేస్య భరద్వాజ గోత్రస్య బి రమేష్ కుమార్ నామధేస్య కె శివజ్యోతి నామధేస్య బి గౌతమ్ పట్నాయక్ నామధేస్య శృతి నామధేస్య హర్షవర్ధని నామధేస్య విజయవాడ వాస్తవీయులు పాలకొల్లు గోత్రస్య ఏ మణికంఠ నామధేస్య లక్ష్మీ రమ్యకృష్ణ నామధేస్య సహర్షు సాయితేజ నామధేస్య 165 మంది భక్తులకు ఈరోజు అన్నదాతలు వశిష్ఠ సుగోత్రస్య ఏ సావిత్రి నామధేస్య హైదరాబాదు వాస్తవ్యులు 200 మంది భక్తులకు ఈరోజు అన్నదాతలు వశిష్ఠ సుగోత్రస్య సుజాత నామధేస్య హైదరాబాదు వాస్తవ్యులు 330 మందికి ఈరోజు అన్నదాతలు హైదరాబాదు వాస్తవ్యులు బుధనకుల గోత్రస్య శ్రీరామ్ పద్మనాభయ్య నామధేస్య విజయలక్ష్మమ్మ నామధేస్య స్వకుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు శుక్లపాడ్యమీది దియాయాం జయవారే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంగన విశేషణ విశిష్టాయాం శ్రీ భువనేశ్వరీ దేవతా ప్రీత్యర్థం సర్వసాకారమూర్తి దేవతా ప్రీత్యర్థం సర్వఋషలింగ దేవతా ప్రీత్యర్థం దశ మహావిద్యాదేవతా ప్రీత్యర్థం దశ భైరవ దేవతా ప్రీత్యర్థం శ్రీ జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గురవే నమః భువనేశ్వరీ దేవి అయి నమః అన్న ప్రసాదాలయ సమయే మహానవేద్యం సమర్పయామి. క్షేత్రములో వెలసిన దేవి విశ్వేశ్వరుని మహాసాధ్వి సర్వజీవులను పోషించే మాత విశ్వములోని ఏ జీవి ఆకలితో ఉండకుండా అన్నమును ప్రసాదించి దేవదేవి మహారుద్రునికి అన్నమును అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపనం దేహమునకు ఆహారమును మనసుకు జ్ఞానమును ప్రసాదించే విశ్వేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపనం అనిల్ కుమార్ అండి నా పేరు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగుందండి ఏర్పాట్లు. గుడి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు 100 రూపాయలు అభిషేకం టికెట్ కంటే ఇంకా ఎక్కువనే పెట్టవచ్చు. మీకు ఫుడ్ కూడా చాలా బాగుందండి. మనం గోల్డెన్ శివలింగం టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి మనకు భువనగిరి డిస్టిక్ నాగరెడ్డిపల్లె విలేజ్లో ఉన్నది. ఇది మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూసాము. చూడడానికి బాగా ఎంతో అట్రాక్ట్గా అనిపించింది. అందువల్ల మేము ఇక్కడ వచ్చాము. చూడండి ఇంకా టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ మనకు నిత్యం అన్నదానం కూడా పెడుతున్నారు.
భక్తులందరి ఆకలితో ఉండొద్దు అని చెప్పేసి భక్తులందరికీ అన్నదానం కూడా ఇక్కడ కేటాయిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మన హిందుస్థానాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి హిందూస్ టెంపుల్కి రావాలి, వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాది నందిగామ, ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ రావడం చాలా బాగుంది. నేను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను ఇది ఇక్కడ ఈ టెంపుల్ ఇంత బాగా ఫేమస్ అని చెప్పేసి. అందుకని పండగ పూట ఇలా రావాలనుకున్నాను, వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుంది. సోషల్ మీడియాలో చూసింది వేరు, కానీ ఇక్కడ రియల్గా చూసింది చాలా వేరు. తక్కువ అమౌంట్తో అన్ని శివలింగాలు, అలాగే అమ్మవార్ల విగ్రహాలు, షిరిడి సాయినాథ విగ్రహాలు, భోజనాలు చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నా పేరు మహేందర్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము గోల్డ్ శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము, చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇక్కడ అన్నదానం అనేది కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల టెంపుల్స్ అనేవి చాలా బాగున్నాయండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వై బబిత, ఫ్రమ్ గుంటూరు. అన్నదానం చాలా గొప్ప వైభవం రమణేశ్వర క్షేత్రంలో. అది మహర్షి వారి సంకల్ప సిద్ధికి నాందిగా చూస్తున్నాను. ఒక సిద్ధ గురువు అంటే ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు అని ఆయన రమణానంద మహర్షి జీవితం ధన్యం, ఆయన సేవించిన శిష్యుల జీవితం ధన్యం అని నిరూపించారు. ఇంతటి పబ్లిక్ నిరూపించడమే సాక్ష్యం ఇంకా.